ప్రపంచంలో చాలా వింతలు ఎవరికి అర్థం కాని విశేషాలు చాలా అంటే చాలానే ఉన్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడం కాస్త కష్టమే. ప్రపంచంలో ఏదో ఒక చోట ఇలాంటి పద్ధతి లేదంటే ఇలాంటి ఆచారం ఉందంటే ఎవరైనా మామూలే అనుకుంటాం. ఇప్పుడు మనం అటువంటి గ్రామాల గురించి, అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఆ గ్రామంలో ఉండేవారికి సర్వసాధారణం అనిపించే పద్ధతులు బయట ప్రపంచాన్ని చాలా ఆశ్చర్యపరుస్తాయి. కొందరైతే ఇదేలా సాధ్యం అనే భ్రమలోనే ఆలోచిస్తూ ఉంటారు. టిల్టేపేక్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన ఒక రహస్యం తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం తెలిస్తే ఆ గ్రామంపై కాస్త జాలి కలిగి బాధ కూడా అనిపిస్తుంది. ఇది మెక్సికోలో ఉండే టిల్టేపేక్ అనే ఒక చిన్న గ్రామం. దీనినే అంధుల గ్రామం అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ నివసించే మనుషులతో పాటు జంతువులు కూడా చూపు లేకుండానే జీవిస్తున్నాయి. కేవలం జన్మించిన కొద్ది క్షణాల వ్యవధిలోనే మనుషులకు జంతువులకు కంటి చూపు వెళ్ళిపోతుంది. అయితే దీని వెనక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. మీడియా విశ్లేషణ ద్వారా ఈ గ్రామంలో జాపోటెక్ జాతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామంలో పుట్టినప్పుడు పిల్లలు చాలా ఆరోగ్యంగానే ఉంటారు, కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే కంటి చూపు కోల్పోతారు. ఇంకా ఈ గ్రామంలో నివసించే వారంతా లవజ్జులా అనే చెట్టును చూడటం వల్ల కంటి చూపుని కోల్పోతున్నారని భావిస్తారు. కానీ అక్కడ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఆ గ్రామంలో ఉండేవారికి చూపు లేకుండా పోవటానికి కారణం చెట్టు కాదు, ఆ ప్రాంతంలో సంచరించే ఒక ఈగ. ఎప్పుడైతే ఈ విషపూరితమైన ఈగ శరీరంపై కొట్టినప్పుడు కేవలం కొంతకాలపు వ్యవధిలోనే ఎవరైనా చూపును కోల్పోవాల్సిందే. ఈ గ్రామంలో దాదాపుగా 70కి పైగా గుడిసెలు ఉన్నాయి. ఈ గ్రామంలో దాదాపుగా 300 మంది నివసిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ ఇళ్లకు కిటికీలు ఉండదు. ఒకసారి ఊర్లో వారంతా గుడ్డివారిల జీవనం కొనసాగించాల్సి వస్తే ఆ ఊరి పరిస్థితి ఏంటో ఊహించడం చాలా కష్టం. బెనాగ్రామ్ అనే గ్రామం పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లోని ఒక ప్రాంతం. ఈ గ్రామాన్ని విలేజ్ ఆఫ్ గోస్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఇప్పటికీ కూడా ఈ గ్రామానికి వెళ్ళాలంటే చాలామంది భయపడతారు. అసలు ఈ గ్రామంలో ఏముంది, ఎందుకు బయటి వారు ఈ గ్రామానికి వెళ్ళాలంటే అంతలా భయపడుతున్నారనే విషయం తెలుసుకుందాం. మొదట్లో ఈ గ్రామం మామూలుగానే ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎవరూ కూడా ఉండరు, కానీ మొదట్లో మామూలు గ్రామాల మాదిరిగానే చాలామంది నివసించేవారు. ఒకసారి గ్రామంలో ఉండే ఇళ్లను గమనిస్తే ఇక్కడ చాలామంది నివసించారు, మంచి మంచి ఇళ్లను నిర్మించుకున్నారు అని వసతులతో కూడిన గ్రామంగా చెప్పవచ్చు. కానీ ఈ గ్రామం నగరాలకు కాస్త దూరంగా ఉండటంతో కిల్లర్స్ వ్యక్తులను చంపి ఈ గ్రామానికి తీసుకొచ్చి పడేశారు. ఇక ముఖ్యంగా ఈ గ్రామం గుండా వెళ్లే రైలు పట్టాలపై ప్రతిరోజు కనీసం ఒకటైన శవం దర్శనం ఇస్తుంది. చివరికి గ్రామంలో నివసించే వారంతా రోజు శవాలను చూస్తూ చిన్నగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఆ గ్రామ ప్రజలంతా గ్రామంలో ఇలాంటి పరిస్థితులు లేకుండా చేసే అందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం లభించకపోగా సమస్య అనేది పెరుగుతూ వస్తుంది. శవాలు అనేటివి ఎక్కడో చోట ప్రతిరోజు కనిపించడంతో పాటు అందరూ భయపడుతూనే జీవనం కొనసాగించారు. కొంతకాలానికి ఆ గ్రామంలో ఆత్మలు పెరిగిపోయి అక్కడ వారిని భయానికి గురి చేయడంతో నెమ్మదిగా అక్కడి వారంతా వేరొక ప్రాంతానికి వలస వెళ్లడం ప్రారంభించారు. చివరికి ఆ గ్రామంలో ఒక్కరు కూడా లేకుండా ఊరంతా ఖాళీ అయిపోయింది. ఇగనెల్లా అనే గ్రామం ఇటలీలో ఉంటుంది. ఇటలీ అందాలను చూడడానికి చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. మిలాన్ నగరం సమీపంలోని ఒక కొండఘాట్లో విగానెల్లా అనే ఒక గ్రామం ఉంది. గ్రామం అంతా కొండఘాట్లో కాస్త లోపలికి ఉంటుంది. ఇక్కడ వర్షాకాలంలో దాదాపుగా 3 పాటు సూర్యరశ్మి అనేది ఉండదు. ఈ గ్రామానికి చెందిన కొంతమంది ఇంజనీర్లు మరియు నిపుణులు కలిసి ఒక పెద్ద అద్దం తయారు చేసి ఆ ఊరికి ఆపోజిట్ డైరెక్షన్పై కొండపై అమర్చారు. ఎప్పుడైతే సూర్యకిరణాలు ఆ అద్దంపై పడి రిఫ్లెక్ట్ అయి ఆ గ్రామంపై పడతాయి, ఆ విధంగా సూర్యరశ్మి ఆ గ్రామానికి వెలుగునిస్తుంది. ఇక ఇక్కడి వారు ఏమంటారు అంటే ఈ గ్రామానికి సపరేట్గా ఒక సూర్యుడు ఉన్నాడని అంటూ ఉంటారు. ప్రపంచంలో వింతైన గ్రామం ఒకటి ఉంది. అక్కడ ఆడవారు మరియు మగవారు ఎటువంటి బట్టలు కూడా ధరించరు, ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరు బట్టలు ధరించరు. ఆ గ్రామం కథ ఏంటో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. అదే బ్రిటన్లోని హర్పిట్ నగరం సమీపంలోని బ్రికెట్ బూత్కు సంబంధించిన ఒక చిన్న గ్రామం చిల్లీ ప్లాట్స్. ఈ గ్రామంలో దాదాపుగా 85 క్రితం నుండి ఎవరు కూడా బట్టలు ధరించకుండా అలాగే జీవనం కొనసాగిస్తున్నారు. మరి ఇక్కడి ప్రజలకు తెలివితేటలు, విద్యా జ్ఞానం, సంపాదన లేదు అనుకుంటే అది పొరపాటే. అవన్నీ బాగానే ఉన్నా తరతరాలుగా ఆడవారు మగవారు పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరు కూడా బట్టలు వేసుకోరు. ఇలా బట్టలు లేకుండా తిరగడంలో ఎవరికి కూడా అభ్యంతరాలు ఉండవు. ముఖనిక్ అనే గ్రామం ఇరాన్లో ఉంది.
ఈ గ్రామం ఆఫ్ఘనిస్తాన్ నుండి 75 కిలోమీటర్లు అలానే ఇరాన్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఈ రెండు దేశాలకు మధ్యన ఉంది. ఇక అసలు విషయం ఏమిటంటే 150 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో అంతా చాలా పొట్టిగా ఉండేవారు. ప్రస్తుతం ఆ గ్రామంలో నివసించే వ్యక్తుల హైట్ కంటే 50 సెంటీమీటర్లు తక్కువగా ఉండేవారు. 2005 సంవత్సరంలో ఇక్కడ ఒక మమ్మీ లభించింది. ఆ మమ్మీ పొడవు కేవలం 25 సెంటీమీటర్లు మాత్రమే ఉండేది. శరీరం వృద్ధి చెంది మంచి శరీరం కావాలంటే జిమ్ మరియు పౌష్టిక ఆహారం కావాలి. కానీ ఈ ప్రాంతంలో నివసించే వారికి అవి లభించేవి కావు. ఆ గ్రామంలో రేగిపళ్ళు, ఖర్జూరాలు, జొన్నలు, ముల్లంగి లాంటి పంటలు మాత్రమే పండించేవారు. ఇక్కడ నివసించేవారు పూర్తిగా శాకాహారం తినేవారు. ఈ కారణం వల్ల వారు చాలా పొట్టిగా ఉండేవారు. ఇక్కడ నివసించేవారు కాఫీ టీ తాగేవారు కాదు, కేవలం కఫీన్ను తాగేవారు. ఇక్కడ ఉండేవారు నిషా ఎక్కే కాఫీని తాగేవారు. ఈ గ్రామంలో మొత్తం 70 నుండి 80 వరకు నివాసాలు నిర్మించిన విధానం తెలిస్తే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం 1.5 నుండి 2 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఇల్లు ఉండేవి. దీన్ని బట్టే అర్థమవుతుంది అప్పట్లో ఇక్కడ నివసించేవారు చాలా పొట్టిగా ఉండేవారని. మలానా అనే ఒక గ్రామం హిమాలయ పర్వత ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామం చుట్టూ మంచుతో కూడిన పర్వతాలు ఉంటాయి. దాదాపు 1700 మంది నిరుపేదలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇక్కడి వారంతా రోజు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ జీవనాన్ని ముందుకు సాగిస్తున్నారు. అలాంటి సవాళ్లలో ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడి వారంతా తమని తాము రాజు సికిందర్ మహాన్ లాగా భావించి జీవిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ప్రపంచాన్ని జయించాలి అనుకునే సికిందర్. కొన్ని అధ్యయనాల ప్రకారం సికిందర్ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధం ప్రారంభించినప్పుడు సికిందర్ తన సైన్యంతో పాటు ఈ మలానా ప్రాంతంలోని బస ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నివసించే వారంతా సికిందర్ మరియు అతని సైన్యానికి సంబంధించిన విషయాల గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ఇక్కడి వారంతా కనాసి అనే భాషను మాట్లాడతారు. ఇక్కడి వారంతా వారి భాషను ఎంతో గౌరవిస్తారు. వీరు మాట్లాడే కనాసి భాష కేవలం ఈ ప్రాంతంలో తప్ప మరెక్కడా లేదు. ఇలాంటి భాష ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడతారేమో అని చాలానే పరిశోధనలు జరిగాయి. కానీ ఇంతవరకు ఎటువంటి ఆచూకీ కనబడలేదు. ఇంకా ముఖ్యంగా ఈ ప్రాంతంలోకి ప్రత్యేకంగా ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని వీళ్ళు అవలంబిస్తారు. ఎవరైనా ఇక్కడి చట్టాన్ని అతిక్రమిస్తే వీరే శిక్షలు కూడా అమలు పరుస్తారు. ఎవరైనా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలని వెళ్ళి అనుమతి లేకుండా ఏదైనా విలువైన వస్తువును తాకినా కూడా భారీగానే జరిమానా కట్టాల్సి ఉంటుంది. జరిమానా 1000 నుంచి 2500 వరకు ఉంటుంది. ఇక బయట నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడ నివసించే వ్యక్తులను కానీ దుకాణాలను కానీ ఇళ్లను కానీ తాకకూడదు. మరి ఏదైనా కొనాలి అంటే డబ్బులు చేతికి ఇవ్వకుండా కింద పెట్టి కావాల్సింది అడిగితే వారు కూడా వాటిని పక్కన పెడతారు. ఇది కాస్త వింతగానూ విచిత్రంగానూ అనిపిస్తుంది కదా, కానీ ఇది వాస్తవానికి నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.